రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించనుంది ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన ఉత్సవంలో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సొంత ఇంటి కల నెరవేరనుంది దీనికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల యాప్ స్కీమ్ను ను ఇవాళ ప్రభుత్వం ప్రారంభించనుంది సచివాలయంలో ఈ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు ఏడాది ప్రజాపాలన ఉత్సవంలో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహబూబ్ నగర్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మెదక్ జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా యాప్ను ప్రారంభించనున్నారు ఇందిరమ్మ ఇళ్ల యాప్ను సీఎం ఆవిష్కరించిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది ఈ యాప్లో దరఖాస్తుదారు పేరు ఆధార్ నెంబర్ ఆ వ్యక్తికి సొంత భూమి ఉందా లాంటి ముప్పై ముప్పై ఐదు ప్రశ్నలు ఉంటాయి అతని ఆదాయం ఎంత గతంలో ఏదైనా గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందారా అధికారులు దరఖాస్తుదారులు ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్లో నమోదు చేస్తారు వీటి ఆధారంగా దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులా కాదా అనేది తేలుతుంది మొదటి దశలో సొంత భూమి ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరం మంజూరు చేయనుంది ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి మూడున్నర వేల చొప్పున గరిష్టంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను అందించాలని నిర్ణయించారు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేయనున్నారు వికలాంగులు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ్య కార్మికులు గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు రెండో దశలో ఇల్లు లేని వారికి అవకాశాలు కల్పించనున్నారు కాగా గత నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సమగ్ర ఇంటింటి సర్వే కారణంగా వాయిదా పడింది